కాకినాడ సిటీ టీడీపీ జనసేన ఎమ్మెల్యే కూటమి అభ్యర్థి వనమాడి వెంకటేశ్వరరావు మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. జనసేన బీజేపీ శ్రేణులతో భారీ ఎత్తున ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. గత టీడీపీ అధికార సమయంలో కాకినాడ స్మార్ట్ సిటీ తీసుకువచ్చి ఎంతో అభివృద్ధి చేశానని, ఎన్నికల్లో కూడా గెలిపిస్తే డంపింగ్ యాడ్ ఇతర సమస్యలకు పరిష్కారం చూపే విధంగా కృషి చేస్తానంటున్న వెంకటేశ్వరరావుతో మా కాకినాడ కరస్పాండెంట్ దుర్గారావు ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ బీజేపీ పార్టీ కూటమి ఇమ్మడి అభ్యర్థిగా అయితే వనమాడి వెంకటేశ్వర గారు ఈరోజు నామినేషన్ చేశారు. నామినేషన్కి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ కార్యకర్తలు హాజరై ఘన స్వాగతం పలికారు. ప్రస్తుతం ఈ అంశంపై మనతో మాట్లాడడానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి కొండబాబు గారు మనతో అందుబాటులో ఉన్నారు. ఆయన మరిన్ని వివరాలు తెలుసుకుంది. ఘన స్వాగతం చూస్తే ఏ విధంగా తెలిసి ఈరోజు సింపుల్ గా ఇలా నామినేషన్ అనుకున్నాం. కార్యకర్త నాయకత్వం ఈరోజు కార్యకర్త నాయకులు జనసేన నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు కూడా భాగస్వాములైతారండి. ఎక్కడెక్కడ ఘన సంస్థలు పలికారు మీరు అందరూ చూస్తున్నారు. టైం కూడా లేదు ఆ దగ్గర ఆగడానికి కూడా నూతన నేను నామినేట్ చేయాలనుకున్నాను. వాళ్ళందరికీ కలవాలి, మళ్ళీ కలుస్తాను. వాళ్ళందరికీ స్వాగతం పలికిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నా. ఈరోజు ప్రజల్లో చాలా స్పష్టంగా ఆయన ఆలోచనలు ఉన్నారండి. ఉమ్మడి అభ్యర్థిగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను ఎక్కడ పోటీ చేస్తున్నాను, నన్ను నెగ్గించాలని చూస్తున్నారు. ఎక్కడ జనసేన అభ్యర్థి పోటీ అక్కడ జనసేన అభ్యర్థిని నెగ్గించాలని చూస్తున్నారు. ఎక్కడ బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తే ఈ రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థి నెగ్గించాలని చూస్తున్నారు. కూటమి అభ్యర్థులు ఎక్కడ పోటీ చేసినా నెగ్గించాలని సిద్ధంగా చూస్తున్నారండి ప్రజలు. ఈరోజు స్పందన చూస్తారు కాకినాడ. మీకు తెలిసి మీకు అందరికీ కాకినాడ ఆ రోజు స్మార్ట్ సిటీ తీసుకొచ్చాం మా ప్రభుత్వం. ఇప్పుడు గతంలో ఏం పిలిచేవారండి, బ్రిటిష్ టైంలో కోకనాడ అని పిలిచేవారు. అలాంటిది కాకినాడ అయింది. అలాంటి కాకినాడని స్మార్ట్ సిటీ చేస్తాను. ఈ రాష్ట్రంలో నెంబర్ వన్ సిటీగా చేయాలి, దేశంలో నెంబర్ వన్ సిటీ చేయాలని తప్పనిపడి పని చేస్తాను. అలాంటి స్మార్ట్ సిటీ ఈరోజు మీ అందరికీ తెలిసి మీరే ఇంట్రో చేస్తారు ప్రజలని. ఏమని పిలుతున్నారండి ఈరోజు కాకినాడని? గ్యాంజా సిటీ, డ్రగ్స్ సిటీ, కబ్జాల్ సిటీ, రౌడీల్ సిటీ, ఇంకా మార్చేశ్వర ద్వారపూడి సంజయ్ రెడ్డి ఈరోజు. అందుకే ఈరోజు ప్రజలందరూ చాలా స్వస్థంగా ఉన్నాడు. కొండబాబు 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశాడు. కాకినాడ ఎంతో అభివృద్ధి చేశాడు. ఆయన టైంలో రౌడీలు లేరు, గుండాలు లేరు, ప్రశాంతమైన వాతావరణం ఉండేది. కంక్షనేట్ ప్యారడీస్గా పిలిచే సిటీని ఈరోజు డ్రగ్స్ సిటీగా మార్చేశాడు. రౌడీ సిటీగా మార్చేసాడు. దగ్గరండి కొండబాబుని నెగ్గిస్తే ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది కాకినాడ. మళ్ళీ స్మార్ట్ సిటీ చేసుకొచ్చని అభిమానం చూపిస్తారని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఇప్పుడు మిమ్మల్ని ఈ 2024 సార్వత్రికంలో కాకినాడ ప్రజలు నెగ్గిస్తే ఎటువంటి వాళ్ళని అభివృద్ధి చేస్తారు, ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు? ఈరోజు స్మార్ట్ సిటీని మళ్ళీ ఎక్కడైతే పనులు అయిపోయాయి అన్నీ స్మార్ట్ సిటీ డెవలప్ చేసుకుంటాం. అదేవిధంగా ఎంత ద్రోహం చేశాడండి కాకినాడ ప్రజలకి దూరపడి సంజయ్ రెడ్డి. కిట్కోయిలు కట్టేవండి మీ అందరూ తెలుసు, బ్రహ్మాండ ఇల్లు కట్టాం. అక్కడ ఇంకా స్థలం ఉంది, ఇంకా కట్టచ్చు, కట్టి ఇంకా ఉన్నాయి. ఇక్కడ ఇల్లులు కట్టకుండా కాకినాడ సిటీలో ఉన్నాడు, కాకినాడ ఇల్లులు కిట్కోయిలు కట్టకుండా కొమరగిరి 20 కిలోమీటర్ల దూరం తీసుకెళ్ళిపోయాడండి. ఆ రోజు చెప్పాం, ఏంటి పేదవాడికి అంత దూరం తీసుకెళ్తే ఎలాగా కాకినాడ సిటీలో? అక్కడ కాదు, ఇక్కడ స్థలాలు ఉన్నాయి, ఇక్కడే ఉన్నాయని చెప్పినా వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే తక్కువ రేటు కొని అక్కడ రైతుల దగ్గర ఎక్కువ రేటు గవర్నమెంట్కి అమ్ముకుని ఈరోజు 1 కోట్ల రూపాయలు ఆయన సంపాదించుకోవడం కోసం పేద ప్రజలు అక్కడ తీసుకెళ్ళిపోయాడు కొమరగిరి. ఆ కొమరగిరిలో 30,000 స్థలాలు ఇచ్చారని చెప్తున్నాడు ఆయన. ఏమండి వరుస వస్తే మునిగిపోతున్నాయి, మీ మీడియాలు నేనే తీసుకెళ్ళాను. సముద్రం పొంగితే నీళ్ళు వచ్చేస్తున్నాయి. ప్రజలు ఎవరు వెళ్ళంటున్నారు అక్కడ కట్టుకోవడానికి? ఎవరు కూడా బిల్డింగ్ చూపించట్లేదు. ఈరోజు చూస్తున్నారు అక్కడ ఇల్లు ఇచ్చారు కానీ ఎవరికి సుఖం లేదు. అలాగే స్మార్ట్ సిటీ అభివృద్ధి చేయలేదు. పేదవాడికి ఇల్లు ఇచ్చిన దగ్గర కూడా సరైన ఇల్లు ఇవ్వలేకపోయాడు. వాళ్ళందరికీ ధైర్యం చెప్తున్నాయి ఈరోజు, అమ్మ మన ప్రభుత్వం వస్తుంది కాకినాడలో ఉన్న ప్రజలకి, కాకినాడలోనే సిటీలోనే కిట్కోయిలు కట్టిస్తుందని ధైర్యం చెప్తాను. కొండబాబు ధర్మవరం జంక్షన్ నుంచి డైరీ ఫార్మ్ సెంటర్ మీదుగా జగన్నాథపురం వెళ్ళిపోవడానికి రోడ్డు 100 కోట్లు ఎత్తి డెవలప్ చేసామండి. అలా పోటీకి వెళ్ళిపోవచ్చు, జగన్నాథపురం రావచ్చు డైరీ ఫార్మ్ సెంటర్ నుంచి. అలాంటి రోడ్డు నేను డైరీ ఫార్మ్ సెంటర్ వరకు తీసుకొచ్చాను. సర్పవరం జంక్షన్ నుంచి లారీ ఓనర్ అసోసియేషన్ వరకు తీసుకొచ్చాను. లారీ ఓనర్ అసోసియేషన్ నుంచి అంతా కలిపితే 1.5 కిలోమీటర్ ఉంటుందండి. ఆ మొక్క కలపలేపాడండి, ఆ మొక్క చూడండి. గౌరవపూడి చంద్రశేఖర్ రెడ్డి 5 సంవత్సరాల్లో 10 కిలోమీటర్లు నేను వేసుకొస్తే 1.5 కిలోమీటర్ కలపలేకపోయాడు. ఆయనకి ఏమాత్రం ప్రజల మీద అవగాహన ఉంది చూడండి. అదే మొక్క కలిపేస్తే లారీలన్నీ ఆ చివరికి వెళ్ళిపోతాయండి. మెయిన్ రోడ్లోకి రావు, ఇటు రావు అంటే ఆయన స్వార్థం కోసం పనిచేసుకున్నాను. అది కూడా చెప్పాను, ఆ మొక్క ఎందుకు కలపలేదంటే అక్కడ డంపింగ్ యార్డ్ ఉంది. ఆ డంపింగ్ యార్డ్ ఎందుకు తరలించలేదంటే గంజా అంతా డంపింగ్ యార్డ్ పెట్టి అక్కడి నుంచి పంపించడం కోసం. ఈరోజు కాకినాడ ప్రజలు అభివృద్ధిని వదిలేశాడు, అన్నీ వదిలేసి ఈ రోజున
ఆ విధంగా ఆ రోడ్డు మొక్క కలపలేదు. ఈరోజు డంపింగ్ యార్డ్ ఉంచడానికి కారణం చెప్పారు, కేవలం అక్కడ ట్రక్స్ ఏదైతే గంజా ఉందో డంపింగ్ యార్డ్ పెట్టుకుని అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అమ్ముకునే ప్రయత్నం అందరికి తెలుసు, మీ మీడియా తీసుకుంటారు. డ్రగ్స్ లేకుండా గంజా లేకుండా కాకినాడ మళ్ళీ స్మార్ట్ సిటీ అభివృద్ధి చేస్తారని నమ్మకంతో ఈ రోజు నాకు పట్టం కడతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. డంపింగ్ యార్డ్ సమస్యను తీరుస్తానన్నారు, అలాగే రహదారిని లీక్ చేసే ప్రక్రియ కూడా కొనసాగిస్తానని చెప్తూ కొండబాబు గారు చెప్తున్నారు. మరోసారి నాకు ప్రజలు అవకాశం ఇవ్వాలి, 2024 సార్వత్రిక ఎన్నికల్లో నన్ను గెలిపించాలని కొండబాబు చెప్తున్నారు. ఇది కూడా శ్రీధర్తో దుర్గారావు కాకినాడ.